ప్రభునందు ప్రియ లవ్ గోస్పెల్ వీక్షకులకు శుభవందనాలు. ఈనాడు మన శత్రువులు ఎవరు? పాత నిబంధన కాలంలో అయితే పలానా వారు మీ శత్రువులు, వారిని జయించండి, వారు నివసించే పాలు తేనెల దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, అప్పుడు పాపులందరినీ సంహరించి పరిశుద్ధులైన మీరు అందులో నివసించండి అన్నాడు దేవుడు ఆ రోజుల్లో. అయితే కాలం గతించిన కొద్దీ పాపులు, పరిశుద్ధులు, అన్యులు, దేవుని పిల్లలు అందరూ చెడిపోయారు. లేఖనంలో చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ తోవతప్పి ఏకముగా పనికి వాలిన వారైతరి అని. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని రోమపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మన ప్రభువు స్థాపించిన కొత్త నిబంధనలో అందరూ మనసు పొందాలి, సిలువను గ్రహించాలి, రక్షణ అందుకోవాలి, పాపక్షమాపణ ఉండాలి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడవాలి, శత్రువులను ప్రేమించాలి, ఎవరిని ద్వేషించరాదు, ఎందుకనగా నీవు కూడా అలాంటి వాడవే. కనుక ఇప్పుడు మనకు శత్రువులు మనుషులు కారు, మనమైతే క్షమాభిక్ష లేనివారమై మనుషుల్ని శత్రువులుగా మలుచుకుంటున్నాం. మనుషుల మధ్య శత్రుత్వం అనేది పెరుగుతుంది. పోటీలు, పగలు, ప్రతీకారాలు, శత్రుత్వాలు అన్ని కూడా మనుషుల మీదే. దేవుడు మనిషిని తయారు చేసింది ఒకరినొకరు స్నేహించడానికి, కలిసి బ్రతకడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి. కానీ మనుషులు ప్రేమించడం మానేసి వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషుల మీద పగనిపించుకుంటున్నారు. వస్తువులు అనేవి వాడుకోవడానికే, కానీ మనుషులను వాడుకుంటున్నారు, వస్తువులను ప్రేమిస్తున్నారు. ఈనాటి శత్రుత్వం మనుషులతో కాదు, కానీ దేవుని నిబంధనను కూడా ధిక్కరించేటువంటి స్థితిలో ఉన్నారు ఈనాటి ప్రజలు. సర్వమానవాళ్ళను మోసం చేసి నాశనం చేస్తున్న సైతానే మనకు శత్రువు. సైతాను శక్తులే అనగా దురాత్మ శక్తులే మనకు శత్రువులు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఈ దురాత్మ శక్తులు మనుషుల హృదయాల్లో ప్రవేశించి మనకు కీడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. మన శరీరాన్ని సాధనంగా వాడుకుని మనకిష్టము గాని పవిత్రతను, కోరికలు, దేవునికి విరోధమైన క్రియలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. ఇవి మనల్ని పాపంలో పడగొట్టి దేవుని కోపానికి, శాపానికి గురి చేస్తున్నాయి. నిత్య నాశనానికి కూడా లాక్కుని పోవాలని పూనుకుంటున్నాయి. గనుక మనం మన శత్రువులను కనిపెట్టాలి, అవి మన మీదకి దండెత్తే విధానాన్ని గమనించాలి. వాటిలో మనం యుద్ధం చేసి దేవుని కృపాశక్తితో మనం వాటిని ఓడించి విజయం సాధించాలి. శత్రువులను చంపితే మనం బతుకుతాం అనగ నిత్యము జీవిస్తాం, లేదా శత్రువును బ్రతికినిస్తే మనం చేస్తాం అనగ నిత్య మరణానికి పోతాం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాము అని రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి మన శత్రువులు సైతాను, దురాత్మలు. దురాత్మలతో నిండుకున్న ఈ లోకము లోకస్తులు, దురాత్మ ప్రేరణకు లోబడుతున్న మన శరీరము, నాశనమైన మన శరీరం కూడా మనకు శత్రువే. శరీరానుసారమైన మనసు కూడా వీటితో ఏకోపిస్తుంది, కనుక ఇది కూడా మనకు శత్రువే. శరీర కోర్కెలు ఇవి నిత్య నాశన పంటకు విత్తనాలే. ఇవన్నీ మనకు శత్రువులు, ఇవన్నీ మనకు ప్రాణశత్రువులు. మన ఆత్మరక్షణను నాశనం చేసేటువంటి శత్రువును జయించాలంటే మనకెంతైనా ఉపవాస ప్రార్థన అవసరం. ప్రార్థన చేయడము అనేది శత్రువులతో యుద్ధం చేయడం. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పినవాడు అని అంటున్నాడు దావీదు భక్తుడు. అపొస్తలుడైన పౌలు గారు కూడా మేము శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. అంటే మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయి అని చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనం. క్రైస్తవులమైన మనము మనుష్యులతో యుద్ధం చేయము, కానీ దురాత్మశక్తులు, లోకశక్తులు, శరీర శక్తులు మొదలైన దుష్ట శక్తులతో యుద్ధం చేస్తాం. ప్రార్థన, ఉపవాసము, మన దేవుని నామము, మన దేవుని వాక్యము, యేసు యొక్క రక్తము, ఇటువంటివన్నీ మన దివ్యాయుధాలు. ఉపవాసం అనేది సాటి లేని సాధనము, అసమాన ఆయుధము. దేవుడు కూడా మనకు సహాయం చేస్తున్నాడు. మనకు సర్వాంగ కవచము, రక్షణ శిరాస్త్రాణము, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరువు, దేవుని వాక్యమనే రెండంచులు గల ఖడ్గము, సత్యమనే నడుముదట్టి, సువార్తకే సిద్ధ మనస్సు అనే పాదరక్షకులు, ప్రార్థన అనే మెలకువ, ఇవన్నీ అదనంగా ఇచ్చి మనకు పోరాటంలో సహాయం చేస్తున్నాడు. దావీదు వలె మనం కూడా ఇలా పోరాడదాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము, దేవుని వల్ల మేము శౌర కార్యాలు జరిగించటమే అని దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు సంతానము తరతరముల వరకు ఆశీర్వదించబడింది. ఉపవాసము తిరిగిలేని ఆయుధము. అన్ని ప్రార్థన ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆఖరిగా చేపట్టబడిన ఆయుధమే ఈ ఉపవాస ప్రార్థన. మన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు తానున్న స్థలములో ఇక నిలువలేడు, గగనాన్ని చీల్చుకుని మరీ దిగి వస్తాడు. మెరుపులు మెరిపించి, ఉరుములు మురిపించి, వడగండ్లు కురిపించి మన శత్రువులను చల్లా చీదర కొడతాడు. గాలిని గద్దించి తుపాను నిమ్మలపరిచి సముద్ర కెరటాలను ననగదొక్కి మనల్ని భయో విముక్తుల్ని చేసి నిర్మలమైన వాతావరణం కలిగి చేసి నెమ్మదినిచ్చి మనల్ని ఆనందింపజేస్తాడు. గోనిపట్టు విడిపించి సంతోష వస్త్రం మనకు ధరియింపజేస్తాడు. మన దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. ఉపవాస ప్రార్థన అనే భాగ్యము ఇది దేవుని చేత మనకు అనుగ్రహించబడిన ఒక కృపా బాహుల్యమే అని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి మీరు జయించాలంటే ప్రార్థనలో మెలకువగా ఉండండి, జయాన్ని అనుభవించండి. మనుషుల శత్రుత్వాన్ని శత్రువును సహితము మిత్రులుగా చేస్తాడు దేవుడు. ఆ విధంగానే బ్రతకమన్నాడు, ఆ విధంగానే మిత్రులుగా కలిసి జీవించమన్నాడు. మనుషులందరూ కూడా ఒకరికొకరు శత్రువులు కాదు, మనం ఆత్మీయులము. ఈ లోకాన్ని ఆవహించిన అంధకార శక్తులను, సాతాను శక్తుల నుండి జయించాలి. అటువంటి శక్తులే మనకు శత్రువులు. అయితే ఈ శక్తులు ఏ విధంగా మన మీదకు ప్రభావం చూపిస్తాయంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తాయి, నీ ప్రార్థనను చెడగొడతాయి, నీకు చెల్లంగితనాన్ని పెంచుతాయి,
ఆలోచన విధానాన్ని మార్చుతాయి, విశ్వాసాన్ని పోగొడతాయి, చెడు పనులు చేయటానికి ప్రేరేపణ కలిగిస్తాయి, అసహ్యమైన పనులు పూనుకుంటాయి, డబ్బు కోసమో ఇతర వాటి కోసమో లొంగిపోయేలా చేస్తాయి, నిన్ను బలహీనుని చేసి వాడుకుంటాయి, మంచిగా బ్రతకనివ్వకుండా చేస్తాయి, ఆటంకాలు ఎదురైతాయి, దేవుని మీద భయం పోయి ఇతర వాటి మీద భయం పెరుగుతుంది, వ్యాధులతో బాధలతో చిక్కులతో నిన్ను బాధించడానికి ఈ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు జయించాలి. వాటిని ఎదుర్కొనే శక్తి నీకుంది. శక్తి లేకపోతే ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు గ్రహించాలి. నిన్ను చెడు మార్గంలోనికి నడిపించాలనుకుంటాడు నీ శత్రువు. నీకు ఆశ చూపించి నమ్మించాలని చూస్తాడు నీ శత్రువు. అవసరాలను గుర్తు చేస్తాడు నీ శత్రువు. ఆటంకాలకు భయపడేలా చేస్తాడు నీ శత్రువు. నీ శత్రువు వాడు నీ శత్రువే గనక నువ్వే వాడిని పారద్రోలాలి, వాడి మీద జయం పొందాలి, వాడిని ఓడించాలి. మంచి ఉదాహరణ ఏబి భక్తుని గుర్తు చేసుకో. ఓడించలేదా? నువ్వు ఓడించగలవు. ఓడించేంత వరకు ప్రార్థన చేయి, బలం పొందేంత వరకు ఉపవాస ప్రార్థన చేయి. అటువంటి శత్రువును జయించి తీరగలుగుతాం. అటు నిత్య జయాన్ని మనకు దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.